जिंदाबाद जिंदाबाद सीआईटीओ जिंदाबाद जिंदाबाद सीआईटीओ जिंदाबाद जिंदाबाद अमल चेयाली नर्सरी कार्मिकुलकु जीओ प्रकारं वेतनालु वेंटने अमल चेयाली नर्सरी कार्मिकुलकु जीओ प्रकारं वेतनालु वेंटने सिंगरेणी कॉन्ट्रैक्ट कार्मिकुल संघं सीआईटीयू आध्वर्यंलो नर्सरी कार्मिकुलु सोमवारं आर्चिवन कार्यालय मुंदु धर्ना चेशारु नर्सरीलो पनिचेस्तुन्न कार्मिकुल पट्ल याजमान्यं निर्लक्ष्यंगा व्यवहरिस्तोंदनि सिंगरेणी कॉन्ट्रैक्ट कार्मिकुल संघं राष्ट्र अध्यक्षुलु बुर्र तिरुपति मरियु मेंड श्रीनिवासुलु अन्नारु ई संदर्भंगा बुर्र तिरुपति मेंड श्रीनिवासुलु मीडियातो माट्लाडुतू सीएमपीएफ कनीस वेतनालु हास्पिटल बुक्कुलु तदितर ए ओक्क कार्मिकुल समस्यलु कूडा परिष्करिंचलेदन्नारु कॉन्ट्रैक्ट कार्मिकुलु अंटे ओक बानिसलुगा चूस्तुन्नारनि इप्पटिकैना याजमान्यं स्पंदि తక్షణమే నర్సరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు నర్సరీలో పని చేస్తున్నటువంటి కార్మికులు ఇయాల బానిసల్లాగా పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి నర్సరీ అంటే చెట్ల పెంపకం, చెట్లను అభివృద్ధి చేయడం, పట్టణాలల్లో లేదా డంపియార్ల మీద ఇయాల పచ్చదనం ఇచ్చి కార్మికులు ఆరోగ్యంగా ఉండడం కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇయల నర్సరీలను తయారు చేస్తా ఉంటే దాని ఫారెస్ట్ కింద పెట్టి ఇయల మొక్కల యూనిట్ కింద తీసుకొని ఇయల కాంట్రాక్ట్ కార్మికుల పొట్టగొడతా ఉంది సింగరేణి యజమాన్యం. ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం ఆలోచించాలి. ఏదైతే నర్సరీలను ఇయల ఫారెస్ట్ కింద నుండి ఇయల సివిల్ లో కలిపాల్సిన అవసరం ఉంది. ఇయల ఫారెస్ట్ కింద ఉండడం వల్ల కనీస వేతనాలు రావడం లేదు. కనీసానికి వాళ్ళకు సీఎంపీఎఫ్ లేదు, హాస్పిటల్ బుక్ లేదు, ఇయాలకు ఐడెంటిటీ కార్డు లేదు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. అంటే ఇయాల పని ఉన్నప్పుడు వర్క్ చేయాలి, పని లేకపోతే ఇంటి కార్డు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇయాల సింగరేణి పూనుకుంటా ఉంది. ఎందుకంటే ఇయాల నర్సరీలో పని చేయలేక బయట పని చేసుకోలేక ఇయాల అర్ధాకలితోటి అలమడిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నర్సరీలో చేసే వాళ్ళంతా కూడా ఇలా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించినటువంటి అట్టడుగులు ఉన్నటువంటి మహిళలు పనిచేస్తూ ఉన్నారు. కానీ పనిచేస్తూ ఉంటే ఇలా ఫారెస్ట్ కిందని ఇలా కార్మికుల దోపిడీ చేస్తూ వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తూ వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించకుండా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఇలా అధికారుల వాళ్ళ మీద దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం ఆలోచించి ఏదైతే ఈ రోజున ఫారెస్ట్ కింద పెట్టినటువంటి నర్సరీలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే సివిల్లో కలపాలి, వాళ్ళ కనీస జీవనం అమలు చేయాలి, సీఎంపీఎఫ్ కడియేయాలి, హాస్పిటల్ బుక్కులు వెంటనే ఇవ్వాలి. కాబట్టి ఇట్లా ప్రతి కార్మికుడికి ఏదైతే సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారో నర్సరీలో పనిచేసే కార్మికులకు కూడా కల్పించాలని ఈరోజు ఆర్జీవన్ జీఎంఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మన పర్సనల్ మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే జీఎం గారు పరిశీలించి ఆ మహిళా కార్మికుల మీద ఒక మంచి దృక్పథంతో ఆలోచించి ఇప్పటికైనా దాన్ని కార్పొరేట్ లెవెల్లో దాని సమస్య పరిష్కరించే విధంగా మన ఆర్జీవన్ జనరల్ మేనేజర్ గారు సమస్య పరిష్కరించే విధంగా ఆలోచించాలని సందర్భంగా కోరుతూ ఈ ధర్నాను విజయవంతం చేసినటువంటి మహిళా కార్మికులందరికీ కూడా సిఐటు జిల్లా కమిటీ నుండి, సిఐటు రాష్ట్ర కమిటీ నుండి విప్లవాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమంలో కుమారి, కళ, సరోజ, సుజాత, చున్నుభాయ్, కవిత, సిరియా మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.